అమ్మా నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, దీపావళికి ముందు ధన్తెరాసు వస్తుంది. అవునమ్మా. అసలు ధన్తెరాసు యొక్క విశిష్టత ఏంటమ్మా? ఎందుకంటే ధనత్రయోదశి అనగానే ఒక నానుడు వచ్చేసింది ఈ మధ్య కాలంలో. బంగారం కొనుక్కోవాలి ఖచ్చితంగా, లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేస్తుంది. ఆ రోజు కనుక మనం బంగారం కొనుక్కుంటే సంవత్సరం అంతా చాలా సంతోషంగా ఉంటాము, ఆవిడ స్థిరంగా మన ఇంట్లో ఉంటుందని ఒక నానుడు వచ్చింది. అసలు ధన్తెరాసు అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటమ్మా? తేరాస్ అనేటటువంటి పదం ఉంది కదమ్మా, త్రయోదశి అంటే 13. సంస్కృతంలో 10 తర్వాత వస్తుంది, దానికన్నా ముందు మాట ముందు వస్తుంది. త్రయ అంటే 3 కదా, దశ అంటే 10, 3, 10, 13. ఏకాదశ 1, 10, ద్వాదశ 2, 10, అట్లా అనమాట. అలా త్రయోదశి అంటే 13వ సంఖ్య. ఈ 13వ సంఖ్య ఏమిటంటే తిథులకు సంబంధించింది. ఇది ధన్వంతరి అవతరించినటువంటి రోజు. అంటే పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిసినప్పుడు సయోధ్యమ్మ అక్కడ వచ్చింది. సయోధ్య ఏదైనా సరే నేర్చుకోవాలి. మనం ఏదన్నా ఒక పని చేసేటప్పుడు మన దగ్గర శక్తి లేకపోతే మన శత్రువులనైనా మనతో కలుపుకోవాలి. మరి అదే కదా చేసింది దేవతలు. అవును, సరే కలిసి చేశారు. ముందరే రకరకాలు వచ్చాయి, అనేకమైనటువంటి వస్తువులు, అద్భుతమైనటువంటి వస్తువులన్నీ అందులోంచి ఆవిర్భవించడం జరిగింది. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు. త్రయోదశి నాడు ధన్వంతరి ఆవిర్భవించాడు. ధన్వంతరి అంటే దేవతల యొక్క వైద్యుడు. ఆయనతో పాటు ఆయుర్వేదం అని చెప్పబడేటటువంటి జ్ఞానం కూడా ఆవిర్భవించింది. ఆయుర్వేదం పేరులోనే ఉంది, ఆయువుకి సంబంధించిన వేదము. అంటే ఆయువు పెరిగి ఉన్న ఆయువు ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండేటట్టుగా చేసేది, ఆరోగ్యంగా, ఆరోగ్యానికి సంబంధించింది. మరి ఆ రోజును మనం ఏమని పిలవాలమ్మా? ధన్వంతరి త్రయోదశిని కానీ ఆయుర్వేద త్రయోదశిని కానీ చెయ్యాలి. కానీ దానికి ధనత్రయోదశిని పేరు వచ్చింది. ఇప్పటికి కూడానమ్మా ఈ ధనత్రయోదశిని డాక్టర్స్ డేగా ఆయుర్వేద వైద్యులు పాటిస్తారు. మన దేశంలో కూడా పాటిస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ సన్మానించుకునేటటువంటి రోజుగా ధనత్రయోదశిని పాటిస్తూ ఉంటాం. మరి దానికి ధన్వంతరి త్రయోదశి అనకుండా ధనత్రయోదశి అన్నారు ఏంటి? మీరు అడిగిన ప్రశ్న అదే కదమ్మా. అసలు ధనం అంటే ఏంటి? ఏదైతే మనకి ఇప్పటికిప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఉపయోగపడుతుందో అది ధనం అమ్మా. నాకు కొన్ని కోట్లు ఉంది నేనే అనుకుంటే, ఎందుకంటే ఉండాలని ఉంటుంది కదా నాకు, ఇంకోటి పేరు ఎందుకు చెప్పాలి. నాకు కొన్ని కోట్లుంది కానీ అంతా నేను స్విస్ బ్యాంక్లో పెట్టుకున్నా, ఉపయోగం లేదు. నేను ఇప్పుడు ఏ అమర్నాథ్ యాత్రకో వెళ్ళా, అక్కడ అన్ని కొండ చర్యలు పడుతున్నాయి కదా, అక్కడ నా గ్లాసులు మంచినీళ్ళు కావాలి. స్విస్ బ్యాంక్లో ఉన్న కోట్లు నాకు ఉపయోగపడతాయా? ఎంత చక్కని ఉదాహరణ అమ్మా. ఉపయోగపడవు కదా. ఏది మన దగ్గర ఉంటే ఆ క్షణాన మన అవసరాన్ని తీరుస్తుందో అది ధనం. అంతే. మన వాళ్ళు ఏం చెప్పారు, ధనానికి సంబంధించి చెప్తూ లక్ష్మీదేవికి సంబంధించిన శ్రీ సూక్తంలో ఫలశ్రుతిలో ధనమగ్ని ధనం వాయుర్ ధనమింద్రో ధనం వసుహు. ధనమగ్ని, ఇప్పటికిప్పుడు నాకు వేడి కావాలంటే అగ్ని ఉంటే ధనం. పైగా అంతేకాకుండా ధనం కావాలంటే ఆరాధించాల్సింది అగ్నిదేవుణ్ణి. అగ్ని ఆరాధిస్తేనే ధనం వస్తుంది, అగ్ని ఆరాధనలో ఉంది కనుక ధనమగ్ని ధనం వాయుహు. వాయువు ధనం, అది లేకపోతే మనం కొనుక్కు ఇంతకుముందు మనకి తెలియాల, ఏదో ఫ్యాన్ వేసుకుంటేనే గాలి అనుకున్నాం. మొన్న మరి గాలి కూడా కొనుక్కున్నాం కదా. ఖచ్చితంగా కొనుక్కుంటేనే మనం బ్రతికి ఉండగలుగుతున్నాం. బ్రతికాంగా మొన్న కొన్నాం కదా, ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోలా. ధనమగ్ని ధనం వాయుహు ఇలా చెప్పుకుంటూ ధనం వసుహు ధనమింద్రో ఇవన్నీ చెప్పు. ఇది ఏది ఉంటే మనం బతికి ఉంటామో అవన్నీ నిజమైన ధనాలు. అటువంటి ధనాలను మనకి ఇచ్చేటటువంటి వాడు ధన్వంతరి అని. అది అన్నిటికన్నా గొప్ప ధనం ఏమిటి? నా దగ్గర ఇందాక చెప్పినట్టు కోట్లు స్విస్ బ్యాంక్లో ఉన్నాయి, కావాలంటే నా చుట్టుపక్కల నీళ్లు ఉన్నాయి, పక్కన ఇంకా ఆక్సిజన్ కూడా కావలసినంత ఉంది. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్స్ ఇంటి చుట్టూ తప్పించుకున్నాను పెద్ద పెద్ద వృక్షాలని కదా. అవును. ఫ్రిడ్జ్ నిండా అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, ఇల్లంతా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇందులో ఏది ఏదో ఒకటి ఉంటే కదా ఇవన్నీ అనుభవిస్తాను నేను. ఏమిటది? ప్రాణం. అది ఉంటేనే ఇవన్నీ అనుభవిస్తా. అటువంటి ప్రాణాన్ని చక్కగా ఉండేట్టు
అనుభవించటానికి తగినట్టుగా ఉంచేట్టు చేసేటటువంటిది ఆయుర్వేదం. నాకు బోలుడు స్వీట్లు ఉన్నాయి ఫ్రిడ్జ్ నిండా, కానీ నా ఒళ్ళు చక్కెర ఫ్యాక్టరీ, ఏం లాభం? ఉపయోగం లేదు కదా. ఉపయోగం లేదు కదా. కనుక నాకు నేను చక్కెర ఫ్యాక్టరీ కాకుండా చూడాల్సింది ఆ స్వీట్లు తినేట్టు చేయాల్సినటువంటి వాడు. అదే కాకుండా నాకున్న సమస్తమైనటువంటి సంపదలు, డబ్బు ఉంది, నగలు ఉన్నాయి, చీరలు ఉన్నాయి, కట్టుకోవాలంటే నాకు పక్కమించి లేవాలి కదా నేను. అవును. అందులోనే పడుంటే ఏం కట్టుకోగలను? ఒళ్ళంతా గొట్టాలు పెట్టుంటే అంతే కదా ఇక్కడే అనుభవం. కనుక ఇవేమీ లేకుండా ఉన్నటువంటి సంపదలను అనుభవించేట్టుగా చేయడానికి కావలసినటువంటిది ఆయువు. ఆ ఆయువు ఆయువు ఉంటే సరిపోదు. కోమాలో కూడా ఉన్నారు, ఏం లాభం? అది కాదు. ఆరోగ్యవంతంగా ఆయురారోగ్యాలని కలిపి చదువుతారు మన వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించేటప్పుడు. అట్లా ఉండేట్టుగా చేసేటటువంటి వేదానికి ఆయుర్వేదం అని, అది కలిగినటువంటి వాడు ధన్వంతరి అని మనకి చెప్పారు. అటువంటి ధన్వంతరి పుట్టినరోజు ఇప్పుడు అర్థమైందా? ఈయన ధనత్రయోదశిని ఎందుకన్నారు? అసలైన ధనమే ఉంది ప్రాణధనం. అన్నిటికన్నా గొప్ప ధనం ప్రాణధనం. అవునమ్మా. ఆ ధనాన్ని అనుభవించడానికి కావలసిన సమస్తమైన ధనాలు ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు గనక ఆయనని ధన్వంతరి అంటే, అందులో ధన్ అన్నది ఒకటి తీసుకుని ధనత్రయోదశి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఇది ఆయువుకి ఆరోగ్యానికి సంబంధించింది అనడానికి ఒక నిదర్శనం ఉంది. మనం దక్షిణ దేశంలో పెద్దగా చెయ్యం, కానీ ఉత్తర దేశ అలవాట్లు వచ్చాక మనం కూడా మళ్ళీ, అంటే పూర్వకాలం ఉండేది మధ్యలో పోయింది, ఇప్పుడు పాటిస్తూ ఉన్నారు. ధనత్రయోదశి నాడు సాయంకాలం అసుర సంధ్య వేళ యమదీపాలు అని చెప్పి గుమ్మానికి అటుపక్క ఇటుపక్క రెండు దీపాలు పెడతారు. ఇప్పటికీ ఉంది ఆ పద్ధతి. మహారాష్ట్ర వాళ్ళు పెడతారు, దాని నుంచి మనం నేర్చుకున్నాం. మనం మర్చిపోయాం, పూర్వం ఉండేదేమో. మనం చాలా అనేకం కాలగర్భంలో కలిసిపోయిన అలవాట్లు ఉన్నాయి కదా, అది మనకి భగ్ని హస్త భోజనం లాంటివి దక్షిణ దేశంలో మనం మర్చిపోయాం. అవును. ఇప్పుడు మళ్ళీ ఉత్తర దేశం నుంచి నేర్చుకున్నాం. అట్లాంటి వాటిల్లో యమదీపాలు అని చెప్పి, వాటి పేరే యమదీపాలు, గుమ్మానికి అటు ఇటు సింహద్వారానికి అటు ఇటు పెడతారు. పెట్టి ఒక గవ్వ కూడా పెడతారు ఏమిటో గుమ్మానికి. ఓకే. పెట్టి కాసిన బియ్యం వాటి దగ్గర వేస్తారు, వేసి బెల్లం ముక్క నైవేద్యం పెడతారు. ఇంకేం పెట్టరు. శనికి యముడికి చాలా ఇష్టమైంది బెల్లం, ఎందుకంటే బెల్లంలో బోల్డ్ ఐరన్ ఉంటుంది ఆరోగ్యపరంగా చూసి, ఆరోగ్యపరంగా అందుకని అలా పెట్టి నివేదన చేస్తారు. గవ్వ ఎందుకు పెడతారమ్మా? అది తెలియదు. గవ్వ శుభానికి లక్ష్మీదేవికి సంకేతం అని చెప్తారు, అందువల్ల గవ్వ పెడతారని కూడా. తర్వాత తీసుకెళ్ళి గవ్వని బీరువాలో పెట్టుకుంటారు లక్ష్మీదేవికి సంకేతంగా, ధనం కదా. ఆ తర్వాత కదా అమ్మ, ఒక రెండు రోజుల తర్వాత అమ్మవారు గుర్తింది. అవును అవును. అంచేత ఈ గవ్వను తీసుకెళ్ళి మనం డబ్బు ఉండేటటువంటి చోట పెట్టుకుంటారు, బీరువాల్లో పెట్టుకుంటారు. ఈ బెల్లం ముక్క నివేదన చేసే గుమ్మం మీదే ఉంచుతారు. ఈ యమదీపాలు పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా? అదే అండి, ఇది మనం మర్చిపోయాం కానీ ఇది యమ బాధల నుంచి మనకి తప్పించి, యముడంటే ఎవరమ్మా? మనల్ని తీసుకెళ్లే ఆయన, తీసుకెళ్లే ఆయన కదా. ఆయనని నాయన, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, మాకు అపమృత్యు బాధ లేకుండా చెయ్యి. మృత్యు అన్నది తప్పదు, తప్పదు, అసలు సహజం అది. లేక మృత్యువు లేకుండా కోరుకున్నామంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక కోరుకున్నట్టు, కోరుకోకూడదు కదా. ప్రకృతి సహజంగా ఉండాలి, కానీ విరుద్ధంగా కోరుకోకూడదుగా. అంచేత అలా కోరుకున్నాము అంటే అది రాక్షస ప్రవృత్తి అవుతుంది. కనుక అపమృత్యు బాధ నుంచి మమ్మల్ని తొలగించు, అపమృత్యు బాధ నుంచి తొలగించు అని ఆయన ప్రార్థన చేస్తూ, అది దీనికి సంబంధించిందే అని చెప్పడానికి. ఇప్పుడు ధనత్రయోదశి వాళ్ళు అయిపోయింది అనుకోండి, రేపు తెల్లారుజామున ఏమంటాం దాన్ని? నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి నాడు ఆయనకి యముడికి తర్పణాలు ఇస్తారు. ఇది కూడా మనకి సంప్రదాయం తెలిసిన కుటుంబాల్లో ఉంటుంది, చాలా మందికి తెలియదు. కనుక ఇది యమబాధల నుంచి మనకి తప్పించమని చెప్పి అడగడానికి మనం ఆ యముణ్ణి ప్రార్థించేటటువంటిది ధన్వంతరి అవతరించినటువంటి రోజు ఆయువు ఆరోగ్యం కావాలని అడిగేటటువంటిది ధనత్రయోదశి. అయితే ప్రతిదాన్ని వ్యాపార దృష్టితో చూసి వీలైనంత వరకు వ్యాపార ధోరణిలో వెళ్ళి ప్రతిదాన్ని సొమ్ము చేసుకోవడం అనే వ్యాపార సంస్కృతి పెరిగిపోయింది మనకి. ప్రస్తుత సంస్కృతే వ్యాపార సంస్కృతి. అవునమ్మా. అందువల్ల దాని కారణంగా దాన్ని అట్లా మార్చుకున్నాం. ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి బంగారం కొనమని చెప్పేవి, మీకు తెలుసు కదా. అవును. అదే, ఇది శుభం మంచిదే. లక్ష్మీదేవికి ప్రతీకగా గవ్వ పెట్టుకోమంటే బంగారం కొండమేంటమ్మా?
ఈ రోజు మనం డబ్బిచ్చి బంగారం కొంటే మన ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోయినట్టా కాదా? అంతే కదా, అవునా కాదా? అది ఎందుకు ఆలోచించట్లే, కొంచెం ఇది ఉపయోగించాలి. ఇది ఉపయోగిస్తే అర్థమవుతుంది నీకు బంగారం వస్తోంది కానీ డబ్బు వెళ్ళిపోయిందా లేదా ఇంటోంచి. ఒక వస్తువు వస్తోంది కదా అని ఒక ఆలోచన అంతే. వస్తువు వస్తోంది కానీ నీకు, నువ్వు వస్తువుని లక్ష్మిగా భావిస్తున్నావా డబ్బుని, డబ్బుని భావిస్తున్నావా లక్ష్మిని పంపిస్తున్నాం కదా, అవునా కదా? అవునమ్మా. అది కొంచెం ఆలోచించాలమ్మా. ఇవన్నీ ఆలోచించకుండా ఇట్లా ఉంది. దీనికి నేను ఇంకొక పెద్ద ఉదాహరణ చెప్తాను. మదర్స్ డే అన్నది ఒకటి చేస్తూ ఉంటారు కదా పాశ్చాత్యులు. చివరికి ఆవిడ జానెట్ అనుకుంటా స్టార్ట్ చేసింది ఆవిడ. ఆవిడే ఈ మదరింగ్ కేక్స్ అన్నటువంటి పేరు మీద, బట్ పేరే మదరింగ్ కేక్స్, మదర్స్ డే నాడు ఇచ్చేది. దానిని చాలా కమర్షియల్ చేసి అసలు చాలా బాధాకరంగా అయిపోతే పరిస్థితి. నేను చాలా బాధపడుతున్నాను దీన్ని ప్రారంభించినందుకు, ఇది ఇంత వ్యాపారం అయిపోతుందని అనుకోలేదు, తల్లి పేరు మీద ఇంత వ్యాపారం చేస్తున్నారు, దీన్ని మానేయాలని ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చింది ఆవిడ. అట్లాంటి పరిస్థితి, అట్లా దీన్ని కూడా మనం సొమ్ము చేసుకోవడం అనేది వ్యాపార సంస్కృతి వచ్చినందువల్ల వచ్చింది తప్ప, నిజానికి ఈనాడు ధన్వంతరిని మనం ధన్వంతరిని ఆరాధన చేసుకోవాలి, చేసుకుని ఆయన ఆయన చేతిలో ఆయుర్వేదం ఉంది గనక మా ఆయువు చక్కగా ఉండేటి చూడు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని ప్రార్థించుకోవాలమ్మా. తప్పకుండా. ధనత్రయోదశికి సంబంధించిన వృత్తాంతం. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. చెప్పండి. దీనికి సంబంధించి ఒక చిన్న ఇతివృత్తం కూడా ఉంది. హేమరాజు అనేటటువంటి ఆయనకి లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని చూపించారు జాతకం. రాజులు పుట్టగానే పిల్లలకి జాతకం చూపిస్తారు కదా. చూపిస్తే ఇతడికి వివాహమైన 4వ రోజున మరణిస్తాడని చెప్పారు. చెబితే రాజు ఏం చేస్తాడంటే ఆ పిల్లాన్ని ఒక నదీ తీరంలో ఒంటరిగా అసలు ఎవరూ కనపడకుండా పెంచాడు. కొడుకు బతికుంటే చాలని పెంచితే, అంటే ఆడవాళ్ళు కనపడితే ఆడవాళ్ళని చూసి ఆకర్షించబడతాడు, పెళ్లి చేసుకుంటాడు అని. కానీ ఇది తప్పదు కదా, తలరాత అలా ఉంటే అసలు 10 మంది ఆడవాళ్ళని చూస్తే పెళ్లి చేసుకునేవాడు కాదేమో కదా. అతి జాగ్రత్తగా పోయారు. అక్కడికి హంసరాజు అనేటటువంటి రాజుగారి కూతురు వన విహారానికి వచ్చింది. ఆ నదీ తీరంలో ఆయన్ని చూసింది. వాళ్ళిద్దరు గాంధర్వ విధిని పెళ్లి చేసుకున్నారు. 4వ రోజున అతడు మరణించటం జరిగింది. ఆ మరణించేటప్పుడు ఆ అమ్మాయి నవవధువు ఏడిచిన ఏడుపు మామూలు ఏడుపు కాదట, అసలు చెప్పలేనట్టుగా ఏడ్చింది. ఆ ఏడిస్తే యమదూతలకే కళ్ళనీళ్ళు వచ్చాయట ప్రాణం తీసుకెళ్ళడానికి. సాధారణంగా యమధర్మరాజు అప్పుడప్పుడు మరి ఒక రివ్యూ మీటింగ్ లాంటిది ఏమన్నా పెడతాడు అనుకుంటా. అది కదండి అధికారి ఎప్పుడు కూడా తన కింద పనిచేసే వాళ్ళని వాళ్ళ పనుల్లో కడిగే కష్టనిష్ఠురాల గురించి కనుక్కుంటేనే సవ్యంగా సాగుతుంది వ్యవస్థ. అట్లా ఒక సమావేశం పెట్టినప్పుడు అడిగట, మీకు ఎప్పుడన్నా, మీరు చేసేది కఠినమైన పని కదా, ఆ పని చేసేప్పుడు మీకు ఎప్పుడన్నా కష్టం అనిపించిందా మనసు అని మీటింగ్లో అడిగితే వీళ్ళన్నారట యమదూతలు, ఈ హేమరాజు కొడుకు ప్రాణం తీసుకెళ్ళినటువంటి వారు, మాకు ఎప్పుడు అంత బాధ అనిపించలేదు, కానీ ఏదో కొంచెం ఇబ్బంది ఉన్నా హృదయం తరుక్కుపోయేటంత బాధ ఉండదు, కానీ మాకెక్కడనిపించిందంటే ఇదిగో ఈ హేమరాజు ప్రాణం తీస్తున్నప్పుడు ఆ నవవధువు ఏడిచిన ఏడుపు మాత్రం మాకు అసలు మా కర్తవ్య నిర్వహణలో ఇంత కష్టం ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు, అంత బాధపడ్డాము. ఇప్పటికి కూడా అది మాకు చాలా బాధగా ఉంది, అటువంటి పనులు లేకుండా చూస్తే బాగుండన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అంటే అప్పుడు చెప్పట్టు ఇది అపమృత్యు అంటే అక్క 127లో బతకకుండా మధ్యలో వెళ్ళిపోవడం అనేది అపమృత్యువు కిందే లెక్క. ఈ అపమృత్యువు కూడా అతడికి రాసి పెట్టిందే పైగా. అటువంటిది లేకుండా సవ్యంగా ఉండాలి అంటే, అపమృత్యు బారిన పడకుండా ఉండాలి అంటే, ఈ ధనత్రయోదశి నాడు ఎవరైతే నన్ను ఉద్దేశించి సంధ్యా సమయంలో దీపాలు పెడతారో అటువంటి వాళ్ళకి ఈ అపమృత్యు బాధ లేకుండా నేను చూస్తాను అని వరం ఇచ్చాడు అని మనకు ఒక చిన్న పురాణాల్లో ఒక చిన్న కథ ఉంది. ఓకే. మరి అతను బ్రతికాడమ్మా? అతను ఎక్కడ బ్రతికాడు, అయిపోయింది అది. అంతే, అయిపోయిన తర్వాత కదా వాళ్ళు చెప్పింది. సో దీని ప్రకారం మనము ఆ రోజు దంతెరాస రోజు సాయంత్రం పూట దీపాలు పెట్టుకుని ధన్వంతరిని పూజ చేసుకోవాలి. మనకు పెద్ద మనకున్నవి ఏంటంటే వీటన్నిటికీ శాస్త్రోక్తంగా ధన్వంతరికి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాంకరిష్య అని ఇంత పెద్ద ప్రతకల్పం అలాంటివి ఏం లేవు. హాయిగా దీపం పెట్టి నమస్కారం, ఎక్కువ వైపుకి తిరిగి అటుపక్క కదా యముడు ఉంటాడు, ఆయనకు నమస్కారం చేసుకుని అయ్యా అపమృత్యు బారి నుంచి మమ్మల్ని రక్షించంతే చాలు.
నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా.